వరలక్ష్మీదేవి వ్రత కథ ప్రారంభము అక్షింతలు పుష్పమును చేతిలో పట్టుకొని చెప్తున్న వ్రత కథను శ్రద్ధగా ఆలకించండి సూత మహాముని సౌనకాది మహర్షులను చూచి ఈ విధంగా అన్నాడు ఓ మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పాడు దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినండి పూర్వము ఒకరోజు శివుడు కైలాస పర్వతంలో తన సింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాద స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను సంతాన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతంను ఒకదానిని చెప్పండి అని అడిగింది పార్వతి అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి వాడే దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్దేశించు వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాని విధి విధానం వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆదిదేవత ఎవరు ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతి అడిగింది ఓ కాత్యాయిని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనుబడు పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణము అంతా బంగారు కుడ్యములతో అనగా బంగారు గోడలతో ఇళ్లను కట్టుకుని ఉండేవారట ఆ పట్టణంలో చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మిగులు సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కలిగిన యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తామామలను సేవించుకొని మితముగా మాట్లాడుతూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కళలు సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహము కలిగిన దానినై ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారము నాడు నన్ను పూజించుము నీవు కోరిన కోరికలను కానుకలను వరాలను ఇచ్చేదనని చెప్పి మాయమైపోయింది లక్ష్మీదేవి చారుమతి అంతలోనే ఉలిక్కిపడి లేచి అత్యంత ఆనందమును పొంది హే జనని నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్యావంతులుగా అవుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని స్థుతించింది చారుమతి మేల్కొని తనకొచ్చిన కళను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందిగా చెప్పారు ఊరిలోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపరిచి దానిపై రావి జువ్వి మర్రి మామిడి ఉ ఉత్తరేణి మొదలగు పల్లములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు ఆ లక్ష్మీదేవిని షోడసోపచారాలతో పూజించారు రకరకాల పిండి వంటలను చేసి ఆ లక్ష్మీదేవికి నివేదించారు తొమ్మిది పోగుల తోరణమును చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చెయ్యగానే తమ కాళ్లకు గజ్జలు కల్గి గల్లు గల్లుమని మ్రోగాయి రెండవ ప్రదక్షిణము చెయ్యగానే చేతుల బంగారు నవరత్న కడియములు వచ్చాయి మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తువాహనములతో నిండి ఉండెను ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజతురగ రథవాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్ళారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందర్నీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడిరి వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులార మహర్షులార మముక్షులార శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అక్షింతలను పూలను వరలక్ష్మీదేవి మీద వేసి తర్వాత అక్షింతలను మన శిరస్సు మీద వేసుకోవాలి అలాగే మన ఇంటి పాది శిరస్సు మీద వేసుకొని నమస్కరించుకోవాలి ఇంతటితో వరలక్ష్మీదేవి వ్రత కథ సమాప్తం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్